లేయర్స్ క్లినిక్ లో కేవలం ఒక్క రూపాయికే స్కిన్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మా తల్లిదండ్రులు ఇవాళ రేపు పిల్లలకి ఎక్కువగా ఫెసిలిటీస్ ఇచ్చేయాలి వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో ఉండాలి ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి నో అనేది ఉందన్న విషయం కూడా తెలియకూడదు అనే రేంజ్లో ఆలోచించుకొని పగలు రాత్రి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ కష్టపడుతున్నారు డబ్బు కోసం పిల్లలకి కంఫర్ట్స్ ఇవ్వాలనేసి కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయటంలో మాత్రం పూర్తిగా తగ్గిపోయింది కదా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇలా పరుగులు పెట్టటము కరెక్టేనేమో ఒకసారి ఆలోచిస్తే అందుకని వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోవటము కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచిస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలమ్మా చాలా కష్టమైనటువంటి విషయమే ప్రయారిటీ దేనికి ఇస్తాము అంటే ప్రాధాన్యత అంశాలు అని మనకు చెప్తూ ఉంటాము దేనికి ప్రయారిటీ ఇస్తాము అన్న దాన్ని బట్టి ఉంటుందమ్మా కొంతమందికి ఏమిటంటే మేము పది మంది మధ్య పెరిగాము మాకెక్కువ సుఖాలు లేవు కష్టపడ్డాము కనుక మేము సుఖ మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు అని తాపత్రయపడతారు దానివల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకి కష్టం తెలియదు అస్సలు కష్టం తెలియకపోబట్టి తల్లిదండ్రులు కష్టపడుతుంటే కూడా వాళ్ళు కష్టపడుతున్నారని అనుకోరు వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళని వీళ్ళ సొంత సుఖాలు త్యాగం చేసి వీళ్ళకే భోగాలు ఉండవు అప్పులు చేసి నానా తిప్పలు పడి ఎక్కువ సమయాన్ని వెచ్చించి త్వరగా వృద్ధాప్యం వచ్చి రోగాల ప వారిన పడి అప్పుల పాలై అంటే అందరూ కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్కటి ఇన్ని రకాలుగా తాపత్రయ పడితే వాళ్ళు సుఖపడడానికి అలవాటు పడ్డ వాళ్ళు కనుక ఆ సుఖంలో నుంచి కొద్దిగా కూడా తొలిగారు కంఫర్ట్ జోన్ అన్నారే అందులో నుంచి దే డోంట్ డిటర్ ఈవెన్ ఎ సింగిల్ ఇంచ్ చాలా మందిని చూస్తున్నాం కదా పైగా తాము కష్టపడుతూ కూడా పిల్లల్ని పాపం మా వాడండి అస్సలు సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యం అయితే ఉండలేడండి భోజనానికి ఏసీ లేకపోతే పడుకోలేడండి నేను ఎండలో వరండాలో పడుకోవచ్చు మెట్ట మధ్యాహ్నం నా కొడుకు మాత్రం ఏసీ గదిలో పడుకోవాలి ఈ రకంగా చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు అంటే ఆ కంఫర్ట్స్ బట్టి ఆలోచించుకోవాలంటారా ఇచ్చే మనం కంఫర్ట్ బట్టి అట్లా కాదమ్మా వాళ్ళ కష్టం కూడా తెలియాలి నువ్వు ఎంజాయ్ చేసేది నీకు ఇస్తున్నా నేను అనుమానం ఏం లేదు కానీ నేను కష్టపడుతున్నానన్న సంగతి కూడా వాళ్ళకి తెలియాలి కదా ఎట్లా ఏమనుకుంటారు ఇలాంటి పిల్లలు కన్నావు కదా చేస్తావు నీ బాధ్యత అని పిల్లలు అనుకుంటారు ఆ భావజాలంలో నుంచి తల్లిదండ్రులు బయటపడితే మంచి తరం తయారవుతుంది వాళ్ళ పిల్లల్ని పాడు చేస్తున్నారు ఏమైందంటే వాళ్ళు కొద్దిగా కూడా కష్టాన్ని తట్టుకోలేరు దాని వల్ల ఏమవుతుంది కుండీలో పెంచినటువంటి మొక్కలాగా ఒక్క పూట నీళ్లు పోయకపోతే వాడిపోతారు చక్కని ఉదాహరణమ్మ చాలా చక్కటి ఉదాహరణ అనమాట అంతే కదా ఫారం కోళ్ళని ఉంటాయి అవి కూడా అంతంత పెద్ద కోళ్ల ఫామ్ ఉంది ఒక్కసారి కరెంటు పోయి ఇంట్లో వాళ్ళు ఏదో కారణంగా పట్టించుకోకపోతే తెల్లారేటప్పటికీ పోతాయి ఒక పూట నీళ్లు పెట్టకపోతే చచ్చిపోతాయి దాణా వేస్తే గానీ తినలేవు అటంతటే వేరుకోలేవు అదే ఆ ఎంత బాగా పెరుగుతాయి కదా అంచేత పిల్లల్ని కంఫర్ట్ జోన్ లో పెంచటం వల్ల వాళ్ళ భవిష్యత్తును పాడు మేము చాలా కష్టపడ్డాం మాకు అసలు ఇలాంటి అవకాశాలు లేవు మొదట మీరు చెప్పినట్లుగా కానీ మా పిల్లలు కూడా అదే అక్కడి నుంచే ఎందుకు తీసుకురావాలి వాళ్ళకి కొంచెం కంఫర్ట్స్ ఇవ్వచ్చు కదా వాళ్ళు బెటర్ గా వెళ్తారు కదా అని కొంచెం అని అనుకుంటే పర్వాలేదు చాలా ఇస్తున్నారు కదా వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వడానికి చిన్నప్పుడు కష్టపడ్డ మీరు ఇప్పుడు కూడా ఎందుకు కష్టపడాలి చిన్నప్పుడు ఎట్లా కష్టపడ్డాకుంటున్నారు ఇప్పుడన్నా సుఖపడారు బాధ్యత కాదా తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా వాళ్ళకు కావాల్సినవన్నీ అందించటం బాధ్యతే కానీ వాళ్ళని వాళ్ళు కొవ్వొత్తిలాగా కరిగించుకుని చేయాల్సిన పని లేదు కదా పోని కొన్ని సందర్భాల్లో అంతగానూ చేయాల్సి ఉంటుంది ఆ సందర్భంలో నేను నీ కోసం ఇంత చేస్తున్నాను అనే వాళ్ళకి తెలియ చెప్పాలి కదా మిగిలిన వాళ్ళు ఇంత అందరూ ఇలా ఇంతవరకే చేస్తారు నా జీతం ఇంత నా శక్తి సామర్థ్యాలు ఇంత అయినా సరే నేను నీకు ఎక్కువ చేస్తున్నాను నువ్వు దానికి తగినట్టుగా ప్రవర్తించాలి అనే మాట తెలిసేటట్టుగా ప్రవర్తించాలి వీళ్ళు నోటితో చెప్తే వినరు ఎవరు చేయమన్నాడు అని అంటారు కోసం చేస్తున్నారు ఎక్కడ దాకా పెడతారంటే ఎవరు అనమన్నారు అని అంటారు చాలా భయంకరం వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏమిటంటే నా కడుపున పుట్టాలని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు నా కడుపున పుట్టాలని నేను అనుకోలేదు ఎప్పుడు కూడా పుట్టబోయే జీవుడు తను పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు పిల్లలు వీళ్ళు కావాలని తల్లిదండ్రులు అనుకోరు పిల్లలు కావాలనుకుంటారు వీడే కావాలని అనుకోరు ఇంతకన్నా బెటర్ చైల్డ్ కావాలనుకుంటారు కదా వీడల్లరివాడైతే వీడి చాతకాని వాడైతే అసమర్థుడైతే రోగిస్ట్ అయితే తెలివి తక్కువ వాడైతే దుర్మార్గుడైతే ఇంతకన్నా మంచి కొడుకుంటే బాగుండు అనుకుంటారు కదా అన్ని రకాలుగాను బాగున్న కొడుకే కావాలనుకుంటారు అందంగా ఉండే కూతురే కావాలనుకుంటారు మేము కానుకున్నది వేరు నువ్వు మా కడుపున పుట్టావు కావాలని మమ్మల్ని పేరెంట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చూస్ చేసుకుంటారు పిల్లలు మనం చూస్ ఇది సత్యం ఇది సత్యం జీవుడు తను సెలెక్ట్ చేసుకుంటాడు తను ఎక్కడ పుట్టాలి అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అది వేరే మొత్తానికి అది నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు గనక నువ్వు అనుభవించాల్సింది ఇంతే అనే సంగతి వాళ్ళు అడిగితే చెప్పగలిగిన సమర్థత మనకు ఉండాలి తర్వాత కొంచెం ఊహ తెలిసాక ఏ పదేళ్ళు అలా వచ్చాక కుటుంబ పరిస్థితులు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు ఇంత జీతం వస్తుంది దీన్ని నా ఆర్థిక స్తోమత ఎంతుంది మనం ఎలా సర్దుకుందాం ఏం చెయ్యాలి దీంతో నలుగురం ఐదుగురం పది మంది ఎంతమంది ఉంటే ఎంతమంది ఇంతమంది ఎలా సర్దుకుందాం అని బాధ్యత వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మనం చేస్తామని కాదు షుడ్ నో ఉండాలి తెలిసి ఉండాలి వాళ్ళు కూడా చెప్తారు అట్లా కదిట్టా చేస్తే బాగుంటుంది వాళ్ళ సలహాలు తీసుకుందాం పాటిస్తామా లేదా తర్వాత మాట అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఈ కుటుంబం నడపడంలో ఉన్న సాధక బాధకాలు తెలిసి అందులో భాగస్వామ్యం తమకు కూడా ఉండాలనే ఆలోచన వస్తుంది చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళు దే ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇది చెయ్యట్లా మనం అసలు ముందు భార్యాభర్తే కూర్చుని మాట్లాడుకోరు కదా పిల్లల దాకా ఎందుకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది ఉంది కదా అయినా ఇంకొక మాట ఈ మధ్యనే ఒక ఆర్టికల్ చదివాను నేను అందులో ఆ ఇన్ ఇండియా ఓల్డ్ పీపుల్ డై రిచ్ ఆర్టికల్ వాళ్ళు చెప్పింది బాగా ఉంటుంది డబ్బు డబ్బుండి చచ్చిపోతున్నారు ఎందుకంటే ఏదో పెన్షన్ అరవటను తాపత్రైపోడు సేకరించుకునో దాచుకునో ఏదో రకంగా పిల్లలు సెటిల్ అయ్యాక ఇప్పుడు ఇంతకు ముందు పీనాసిగా ఉండే అంత కూడబెట్టడం అలవాటైన వాళ్ళు అదే అలవాటుతో మరి కాస్త సంపాదించుకుని ఏదో చేస్తారు కానీ వాళ్ళు సుఖపడడం అన్నది లేదు దానికి కారణం వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద పెట్టడం కానీ పిల్లలు ఎవ్వరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న ఆస్తుపాస్తులు చూసుకోరు అక్కర్లేదంటున్నారు వాళ్ళు ఒకవేళ ఏ కారణంగా ఏ రిసెప్షన్ వచ్చి ఇండియాకు వచ్చినా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయరు మంగళహారతి పళ్ళంలో పెట్టి లైస్తే తీసుకుంటారు తప్ప దానికోసం కించిత్తు చెయ్యరు ఇది వేస్ట్ వాళ్ళ తాపత్రయం వాళ్ళు పడమనండి తర్వాత ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ పిల్లల మీద నా పిల్లలు నా పిల్లలు ఇందాకన్నా మేము అప్పుడు పొందని సుఖాలు ఇప్పుడు పొందాలి అని చెప్పి అంత పెడితే వాళ్ళు ఆల్వేస్ అట్ ద రిసీవింగ్ ఎండ్ దే డోంట్ నో హౌ టు గిఫ్ట్ దే నెవర్ న్యూ టు గిఫ్ట్ ఎప్పటికీ షేరింగ్ లేదు వాళ్ళకి చివరికి వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వరు వాళ్ళకి అలవాటు అయిపోతుంది సొంత సుఖం చూసుకోవడం అని చేత అట్లా పెంచకూడదు ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళ మీద చేయకూడదు నువ్వు ఉంటే ఎంత నేను ఉంటాము నువ్వు లేకపోయినా మేము బతుకుతాం నువ్వు ఉన్నావా తల్లిదండ్రుల ప్రేమ నీకు దొరుకుతుంది లేదా యు ఆర్ డివైడ్ ఆఫ్ ఇట్ మాకేం సంబంధం లేదు నువ్వే కోల్పోతున్నావు అన్నట్టుగా ఉండాలి తప్ప ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఆ తర్వాత మనీ కూడా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తారు వృద్ధాప్యంలో చూస్తారు ఇప్పుడు మేము చూస్తే తర్వాత చూస్తారు ఇలాంటి పిచ్చాలు పెట్టుకుంటారు ఈ రోజుల్లో ఎవ్వరు ఎవరిని చూడటం లేదు చూడాలని అనుకోవడం కూడా తప్పు తప్పు అసలు నువ్వు సవ్యంగా ఉండి నీ తల్లిదండ్రుల్ని చూసుకుని ఉంటే తప్పనిసరిగా నిన్ను ఆదర్శంగా చూ తీసుకుని నీ పిల్లలు నిన్ను చూసుకుంటారు నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూడవా నీ పిల్లల్ని నిన్ను చూస్తారని వాళ్ళకి బాగా మేపి పెడతావా ఎట్లా కుదురుదు వాళ్ళు నువ్వు మేపిండి తింటారు కానీ వాళ్ళు నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూడలేదు అనే సంగతినే వాళ్ళ బుర్రలో ఉండి పెద్దవాళ్ళని చూడక్కర్లేదు అనుకుంటారు కదా అవును అందువల్ల అది కాదు పద్ధతి మొత్తం అంతా బాధ్యతలన్నీ కూడా చిన్నతన నుంచి తెలియ చెప్పండి వాళ్ళ నెత్తెను మోపద్దు కానీ తెలియచెప్పాలి అప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉండవు నమస్తే 我死了。O